Hi friends, welcome to Pendem's Kitchen. Pendem's Kitchen lo ee roju video lo okka ullipaya and rendu tomatoalato pachchani ela tayar chesukochu chupinchabothunnanu. Dinni chaala takku time lo prepare chesukochu and oka varam nunchi 10 rojula paatu nilva kuda chesukochu. Ee pachchani ela tayar chesukochu video lo kelli chuseyandi. ఈ పచ్చని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులో రెండు మీడియం సైజులో ఉన్న పండిన టమాటాలను తీసుకొని వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసుకోండి. అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పైన పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అంత పంచదారను వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పును వేశాను. తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోండి. మీరు కావాలంటే కారానికి బదులుగా 8 లేదా 9 ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి ఇప్పుడు పోపును పెట్టేసుకోవడమే. పోపును పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఈ పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కొద్దిగా నూనె అనేది ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు అండ్ 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా తుంచి వేసుకోండి. అండ్ అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా పప్పులన్నీ కూడా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువాని వేసుకోండి. ఇంగువాని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇంగువాని స్కిప్ చేయొచ్చు. సో ఇలా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పచ్చని ఇందులో వేసేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, 5 నిమిషాల్లోనే మనకి చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలిపోతుంది అన్నమాట. సో ఇలా పచ్చల్లో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయండి. ఏ రకమైన బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈ పచ్చడి 1 వారం నుంచి 10 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, 1 ఉల్లిపాయ అండ్ 2 టమాటాలతో ఎమ్మీగా 10 రోజుల పాటు నిల్వ ఉండేలా పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక నేనైతే నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే పేపర్ దోశ రెసిపీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. Thanks for watching.